దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ ట్వెల్వ్ బిగినింగ్ ఫ్రమ్ వర్స్ వన్ అప్పుడు పరలోక ముందు ఒక గొప్ప సూచన కనపడను అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భవతి అయి ప్రసన్న వేదన పడుచు ఆ నొప్పులకును కేకలు వేయిచుండను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక పరిశుద్ధాత్మ నడిపే కొరకు ప్రార్థించుకుందాం మహాదేవుడ మహోన్నతుడ ప్రేమగల తండ్రి నిత్య నివాసి వ్యద్వితీయ కుమారుడు నేసుప్రభారి శక్తిగల నామమున కృతజ్ఞత స్థుతులతో ఈ సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం మీ ఉచితమైనటువంటి కృప మరొక నూతన పునరుత్న దినం నూతన దినం మా జీవితంలో అనుగ్రహించారు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రిరేక దేవుని నామమున ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం యొక్క ధ్యానం మేము ప్రారంభిస్తుండగా మీ తండ్రి ఆత్మీయుల నుండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడు మీరు కానటువంటి వాగ్దానం నెరవేర్చాలని మీ కృపను జ్ఞానాత్మను అభిషేకమును ఆత్మ ఆత్మకుమ్మరింపు నింపుదల శక్తిని నాకును విశ్వాసులకు చేయాలని మా ప్రభు మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా కొన్ని లక్షల మంది మీ వాక్యాన్ని వింటూ ఉండగా యేసుప్రభు నామమున నిజమైనటువంటి క్రైస్తవులుగా మా తండ్రి నామకార్ద క్రైస్తవులను మీరు మార్చాలని అన్నిజనులను ధనజన్లుగా మీరు మార్చాలని అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాలని విశ్వాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి గొప్ప ఉద్యోగం దయచాలని తద్వారా రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని యేసు ప్రభు అారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు నామానికి స్తోత్రాలు విశాఖపట్నం ఉన్నటువంటి మినిస్ట్రీస్ తరపున నెసరిన్ బైబుల్ కాలేజ్ తరపున నజరిన్ సంఘం తరపున నజరిన్ టీవీ మరియు నజరీన్ మీడియా పరిచర్యల తరపున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక సార్వత్రిక సంఘము తరపున సార్వభౌమాధికారం కలిగినటువంటి పరలోకముందున్నటువంటి అత్యున్నత సింహాసన మీద ఆశ్రుడైనటువంటి మన దేవునికి నిజంగానే యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో మనందరి తరపున సార్వత్రిక సంఘం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నారు మార్చి ఇరవై రెండవ తారీఖున జనతా కర్ఫ్యూతో దేవుని బిళ్ళరా ప్రారంభమై మార్చి ఇరవై నాలుగు మంగళవారంతో లాక్డౌన్ మొదలై ద దేవుని కృపను బట్టి మరి దేవుడు మనలో చాలామందిని కూడా కాపాడగా సెప్టెంబర్ నెల ఇరవైవ తారీఖు వరకు కూడా దాదాపుగా లాక్డౌన్ కొనసాగుతూనే వచ్చింది ఇరవై ఒకటో తారీఖు నుంచి సడలింపు ఇచ్చారు కాబట్టి మనకు మొదటి ఆదివారం ఈరోజు కాబట్టి దాదాపు ఏడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత దేవుని కృపను బట్టి మన మందిరం కూడా ఆయన మందిరములోకి వెళ్ళి సార్వత్రిక సంఘముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి స్థుతించి ఆరాధించేటువంటి కృప ఈ ఆదివారం నుంచి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మరొకసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమయంలో చెల్లిస్తున్నాను రెండవదిగా దేవుని కృప మనమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం రెండవదిగా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మనలందరి బట్టి కూడా ఇదేవది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ప్రబంధు ప్రేమటువంటి వాళ్ళరా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని గడిచినటువంటి వారం మనం ముగించుకున్నాం అయితే దేవుని కృప ఈ వారం ఈ దినం మాత్రం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాం ఇక్కడ బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే ప్రతి పదము కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమే నలభై నూట మూడు వచనాలు ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు అరవై ఆరు పుస్తకాలు రెండు నిబంధన గ్రంథాలు ఉంటుండగా దేవుని గురించి ఎక్కడ బైబిల్లో ఏది రాసినా అది ఉన్నపాటున మనం అందరం కూడా నమ్మాలి ఎందుకంటే దేవుడు ఒక్కడే జీవం గల దేవుడు తన కుమారుడిని ప్రభువారి ద్వారా ఈ లోకానికి బయలుపరుచుకొని ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు బయలుపరిచి సత్యాన్నంతా కూడా ఒక గ్రంథంలో రాయించాడు అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సో కాబట్టి మనం అందరం కూడా దేవుని గురించి ఎక్కడ బైబిల్లో రాసినా అది తప్పనిసరిగా నమ్మాలి ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు తన సత్యవాక్కును బయలుపరిచాడు కనుక ఎట్టి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని సందేహించకుండా అనుమానించకుండా ప్రతి పదం కూడా చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటూ వెళ్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టే అంతా కూడా రాయబడింది కాబట్టి దేవుని గురించి ఏమి రాయబడినా దేవుడు చెప్పింది ఏది రాయబడినా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మితే బైబిల్ ద్వారా మనకు అందరికీ కూడా ఆశీర్వాదాలు కాబట్టి పన్నెండవ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా బైబిల్ చదివినట్లయితే రెవలేషన్ ట్వెల్వ్ ఈజ్ ఎ గ్రేట్ చాప్టర్ నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప

ఎందుకు గొప్ప అనేటువంటి అడ్జెక్టివ్ వాడబడుతుంది ఈ అధ్యాయానికి అంటే గొప్ప 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 గ్రేట్ 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 అనేటువంటి పదాలు ఎక్కువగా పన్నెండవ అధ్యాయంలో కనిపిస్తాయి ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను వి ఫైండ్ ఎ గ్రేట్ వండర్ ఇన్ వర్స్ వన్ అనగా మొదటి వచనంలో దేవుని బిళ్ళారా గొప్ప సూచన గ్రేట్ వండర్ అనేటువంటిది మొదటిసారిగా రాయబడి ఇక రెండవదిగా మూడవ అధ్యాయం మూడవ వచనంలో గ్రేట్ డ్రాగన్ అనగా గొప్ప మహా సర్పం అనేటువంటిది రాయబడి ఆ తర్వాత గ్రేట్ రాత్ పన్నెండవ లో గొప్ప ఉగ్రత అని రాయబడింది ఆ తర్వాత పద్నాలుగో గ్రేట్ ఈగిల్ అనగా గొప్ప పక్షిరాజు గురించి రాయబడింది కాబట్టి గొప్ప 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 గ్రేట్ 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 అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయబడింది కాబట్టే నిజంగానే రెవ్యూ రెవల్యూషన్ ట్వల్వ్ ఈజ్ గ్రేట్ చాప్టర్ అనగా గొప్ప గురించి ఎక్కువగా రాయబడింది కనుకనే దీని గొప్ప అధ్యాయం అని కూడా మనం పిలుచుకోగలం అయితే దేవుని బిళ్ళారా ఇనిట్ అనగా ఈ అధ్యాయంలో ఆల్సో ఫైండ్ గ్రేట్ హెల్ప్ అనగా అలాంటి పరిస్థితుల్లో ఏడేళ్ల మహాశ్రమ కాలంలో కూడా ఎక్కువ సార్లు ఈ అధ్యాయంలో గొప్ప 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 గ్రేట్ 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 అనేటువంటి పదం రాయబడిన ఇంతకంటే గొప్ప సహాయం దేవుని ద్వారా మనం అందరం కూడా పొందుకుంటాం ఈ సమయంలో దేవుని పిల్లల మొట్టమొదటి ఆధ్యాత్మిక పాఠం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేవుని ద్వారానే గొప్ప సహాయాన్ని పొందుకుంటాం చాలా చిన్న సాక్ష్యం నా వరకు నేను ప్రతిరోజు కూడా కనీసం నాలుగు సార్లు దేవుడి సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు నా కుటుంబాన్ని అలాగే ఆత్మీయ కుటుంబమైన నసిరీన్ సంఘాన్ని నేను పరిసరం చేసినటువంటి సిమ్ సంఘాన్ని కూడా కరోనా నుంచి కాపాడమని మాత్రం దేవుడిని ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నాను దేవుని యొక్క చాలా చాలామంది కూడా క్షేమంగా ఉన్నాం అందుబట్టి దేవుడికి వంధనాలు అందుకని ఈరోజు కరోనా తగలకుండా ఈ మేము ఇలాగున్నామనంటే గొప్ప సహాయం మాకు పైనుండే వస్తుంది కాబట్టి ఏడేళ్ళ మహాశ్రమ కాలంలో కూడా అన్నీ గొప్పగా నెగిటివ్ కనిపిస్తుండగా గొప్ప సహాయం దేవునిక సహాయం ఏడెల మహాశ్రమ కాలంలో కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కరెంట్ వరల్డ్ సెనారిలో కరోనా అందరిని కూడా నాశనం చేస్తూ వెళ్తుండగా గొప్ప సహాయాన్ని నా వరకు నేను నా కుటుంబం వరకు సిమ్స్ తర్వాత నజరి సంఘం వరకు దేవుని కృప మేమందరం కూడా గొప్ప సహాయాన్ని దేవుని ద్వారానే పొందుకుంటాం కాబట్టి మీ జీవితంలో కూడా ఈ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గొప్ప సహాయం చేసేది కేవలం దేవుడు మాత్రమే కనుక ఆయన సహాయం కొరకు కనిపెట్టి దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయండి అని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబ సమస్యలు గాక అనారోగ్య పరిస్థితులు గాక ఆర్థిక ఇబ్బందులు గాక అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడని పన్నెండవ అధ్యాయం ద్వారా కూడా నేర్చుకోవాలి ఆ తర్వాత దేవుని ఇన్ అనగా ఈ అధ్యాయంలో గొప్ప శత్రువు అయినటువంటి వాడిని కూడా ఈ పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి అంతా కూడా గొప్ప 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 గ్రేట్ 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 అనేటువంటి పదం ఎక్కువగానే కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా నెగటివ్ గా ఒకవేళ రాయబడినప్పుడు కూడా వీటన్నిటి కంటే కూడా పైగా దేవుని యొక్క గొప్ప సహాయమును అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో నిజంగానే మనం పొందుకోగలము అనేది నిజంగా పన్నెండవ అధ్యాయం ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతూనే ఉంది ఇక రెండవదిగా వాట్ వాస్ ద గ్రేట్ వండర్ ఇన్ హెవెన్ అనగా పరలోకంలో గొప్ప సూచన కనబడను అన్నటువంటి మాట మొదటి వర్షంలో రాయబడింది కాబట్టి ఏంటి ఆ సూచన వాట్ వాస్ ద గ్రేట్ వండర్ అని కనుక బైబుల్ చాలా జాగ్రత్తగా చదివితే దేవుడి సూర్యుని ధరించిన స్త్రీ అనేటువంటి మాట రాయబడి ఎవరు ఈ స్త్రీ జాగ్రత్తగా వినాలి కాబట్టి మరి ఈ స్త్రీ ఎవరిని ధరించింది అని అంటే సూర్యుడిని ధరించినటువంటి స్త్రీ అని రాయబడి ఎవరై ఉంటారు ఈ స్త్రీ అని అంటే కొన్ని బైబిల్ వచనాలు చాలా జాగ్రత్తగా చదువుతాయి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఈ తొమ్మిది నుండి పదకొండు వచనాలు గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పది పదకొండు ఐదు నుండి పది వచనాలు ఎరిమియా గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆ తర్వాత హోష్యా గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై మూడు వచనాలు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు కనుక చదివినట్లయితే దెర్ ఈస్ ఎ సింబల్ అనగా ఒక సూచన అనేటువంటిది మనకు కనిపిస్తుంది సీన్ ఇన్ హెవెన్ అనగా ఎక్కడ ఈ సూచన కనిపిస్తుంది పరలోకములో కనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ సింబలైజ్డ్ ఆన్ అర్త్ అనగా సాదృశ్యముగా భూమి మీద కనిపిస్తుంది పరలోకములోనేమో సూచన ఉంది సాదృశ్యముగా మాత్రం భూమి మీద కనిపిస్తుంది ఇంగ్లీష్ లో కూడా ఈ మాట చెప్పనివ్వండి ది సింబల్ సీన్ ఇన్ హెవెన్ బట్ సింబలైజ్డ్ ఆన్ అర్త్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ సూచన పరలోకములో కనిపిస్తున్నా సాదృశ్యంగా మాత్రం అది భూమి మీదనే కనిపిస్తుంది అనేది గ్రహించాలి ఎవరై ఉంటారు ఈ స్త్రీ అని అంటే దేవుడు రెండు మూడు అభిప్రాయాలు కూడా చాలా మందిలో కూడా వస్తూనే ఉంటాయి కానీ రిచర్డ్ బ్రూస్ అనేటువంటి సేవకుడు స్క్రిప్చర్ షుడ్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్ అని అన్నారు అంటే ఒకవేళ పద్యము గనక మనం ఏదైనా చదివితే దాని తాత్పర్యము సారాంశం అనేది కూడా వేరుగా పద్యాన్ని బట్టి నేర్చుకుంటాం కానీ ఒకవేళ ఏదైనా మనం ఇంగ్లీష్లో ఒక పదం యొక్క అర్థం తెలుసుకోవాలి అని అనుకుంటే నిఘంటువు డిక్షనరీ అనేటువంటి దాన్ని రెఫర్ చేస్తాం కాబట్టి ఆ పదాలు ఒక దగ్గర ఉంటాయి దాని అర్థాలు నిఘంటువులో ఉంటాయి కానీ బైబిల్కు చాలా జాగ్రత్తగా వినాలి బైబిల్ చదివి కామెంట్రీలు చదవడం కా బాగా గుర్తుంచుకోవాలి బైబిల్ చదివి ఎక్కడైతే ఏది అర్థమవ్వలేదో మళ్ళీ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అందరము కనుక చదివితే బైబిల్ నిజంగా చెప్తున్నాను ఎవ్వరు కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశమే లేదు మన ప్రాబ్లం ఏంటంటే ముప్పై నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు మనలో చాలామంది కూడా వచ్చింది ఈవెన్ యూత్కి కూడా సిగ్గుపడాలని చెప్తున్నాను మాట ఈ రోజు వరకు కూడా బైబిల్ కంప్లీట్ చేయనటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు క్రైస్తవత్వంలో ఈరోజు వరకు కూడా అరవై ఆరు పుస్తకాలు పూర్తి చేయనటువంటి పెద్దలు కూడా సంఘ పెద్దలుగా చాలా చోట్ల చాలా మంది కూడా ఉన్నారు క్రైస్తవుల మై ఉండి మన జీవితంలో ఈ పాటికి ఎన్నో సార్లు అరవై ఆరు పుస్తకాలు పాత కొత్త నిబంధన గ్రంథాలు మనం ఈ పాటికి పూర్తి చేసి ఉండాలి కాబట్టి బైబిల్ కనుక చాలా జాగ్రత్తగా చదివితే కొన్ని ఆధారాలు మనకు నడిపిస్తాయి ఆ ఆధారాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంతవరకు ఖచ్చితంగా అర్థం చేసుకోగలం ఒకవేళ అర్థం కాకపోతే సర్వసత్యములోకి నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానని యశ్వభార్ చెప్పారు ఆయన వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు కనుక ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల కిందట పెంత్రికొస్తే పండుగ రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మేడగదిలో ఉన్న నూట ఇరవై మంది వచ్చి ఈ రోజు వరకు కూడా కూడా నడిపిస్తున్నాడు గనక ఒకవేళ బైబిల్ అర్థం కాకపోయినా ఒకవేళ బోధకుల యొక్క బోధ మనకు అర్థం కాకపోయినా మనం త్రికరణ శుద్ధితో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్న సత్యాలను మనకు ఖచ్చితంగా బయలుపరుస్తాడు కాబట్టి స్క్రిప్చర్ షుడ్ ఇంటర్ప్రిట్ స్క్రిప్చర్ కాబట్టి లేఖనాలను దేవుడు లేఖనాలే అవి మనకు అర్థాన్ని చెప్పాలి దేవుని యొక్క వాక్యానికి దేవుని వాక్యం మనకు అర్థం చెప్పాలి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే హూ ఇస్ దట్ ఉమెన్ అనగా ఆ స్త్రీ ఎవరై ఉంటారు సూర్యుడిని ధరించినటువంటి స్త్రీ అంటే కొందరి బలమైనటువంటి అభిప్రాయం బైబిల్ ప్రకారం చూస్తే దేవుని బిళ్ళరా దేర్ ఆర్ సెవెన్ ప్రూఫ్ ఇజ్రాయెల్ ఆ స్త్రీ ఎవరనగా ఏడు రుజువులు ఏడు ఆధారాలు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఎవరో కాదు ఇజ్రాయేలు అని రెండవ అభిప్రాయం ఏంటి అని అంటే ఆ స్త్రీ ఎవరనగా సంఘము అని అంటున్నారు కాబట్టి రెండిటికి కూడా తేడా కూడా మనం గమనిద్దాం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం ఎందుకంటే ఆర్ డీలింగ్ విత్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం గురించి మనం నిజంగా వ్యవహరిస్తున్నాం కనుక ఎవరికైనా వాక్యం బోధిస్తున్నప్పుడు బహుజాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి ఎందుకంటే మందులు అనేటువంటివి డాక్టర్లు పేషెంట్స్కు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆరోగ్యం మీద ఆధారపడుతుంది సరైనటువంటి మందులు కనుక ప్రిస్క్రైబ్ చేయకపోతే అది లోపలికి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా దుష్ఫలితాల ద్వారా ఆ రోగి పేషెంట్ చనిపోయినటువంటి అవకాశం ఉంది ఒకవేళ చనిపోయిన ఆత్మ మాత్రం రక్షింపబడితే పర్వాలేదు అనేది గ్రహించాలి కానీ మనం వాక్యము కనుక సరిగా చెప్పకపోతే ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత విషయం అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఆమెలో ఉన్నటువంటి ఆత్మ కనుక నరకానికి వెళ్తే ఆ ఆత్మలు నరకానికి వెళ్ళడానికి గల కారణం ఉత్తరవాదులు ఎవరు అంటే మనమే వాక్యం సరిగా బోధించినందుకే ఆత్మలు నశించిపోతాయి అందుకనే బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అన్ని విధాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా అరవై ఆరు పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యం బోధించడం చాలా అవసరం కాబట్టి ఏడు రుజువులు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఇజ్రాయేలు అన్నదానికి ఏనంటే మొట్టమొదటిగా ఉమెన్ వాజ్ మ్యారీడ్ టు గాడ్ అనగా నిజంగానే సీనాయి పర్వతమే వివాహ వేదిక దేవుడు ఆ స్త్రీయే ఇజ్రాయెల్ జనాంగం ఆ పెళ్లి కుమారుడే పాత గ్రంథములో గ్రంథంలో యహోవా దేవుడు అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి నీ సృష్టి నీకు భర్తయ్యి ఉన్నాడు అని మొన్నటికి మొన్న ఒక ఆటో డ్రైవర్తోనో లేదా ఏదో డ్రైవర్తో ఒక అతను మాట్లాడుతూ చాలా తీవ్రంగా చాలా చెడ్డగా దేవుని ఆ బైబిల్ను క్రైస్తవత్వాన్ని సంఘ కాపురులను అందరినీ కూడా చాలా ఘోరంగా దూషించాడు మాట్లాడాలి అని అనుకుంటే మేము మాట్లాడతాం మాట్లాడకపోవడానికి ఇక్కడ ఎవరం కూడా చేతగాక చేతులు కట్టుకొని ఇక్కడ మేము కూర్చోలేం ఓర్పు సహనం అవసరం పేతురు ఆర్గ్యూ చేయొద్దన్నాడు కాబట్టి ఈ వాదనలకు దిగద్దన్నాడు కాబట్టి ఓర్పు సహనం కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది కనుకనే యేసు గురించి మాట్లాడుతున్నా బైబిల్ను విమర్శిస్తున్నా చాలా మంది సంఘ కాపుర్లను కొందరు ఒక ఆటో డ్రైవర్తో ఫోన్లో యూట్యూబ్లో మీరు వినగలరు ఎంత ఘోరంగా బైబిల్ను బైబిల్లో ఉన్న దేవుణ్ణి యేసు ప్రభు వారిని గొప్ప సేవ చేస్తున్నా అనేక మంది సంఘ కాపురులను దుర్భాషను ఆడుతూ ఉన్నా చాలా చెడుగా మాట్లాడుతున్నా విని ఎందు కూరుకున్నామంటే మాకు చేత కాదు దేవుడరా మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అనేది గుర్తుంచుకోవాలి సాత్విక సాత్వికము దీన మనస్సు కలిగి ఉన్నామంటే చేతగాని వాళ్ళము అని మా యొక్క ఉద్దేశం కాదు బలహీనులము అనేటువంటిది ఏమాత్రం కూడా కానీ కాదు యేసు ప్రభు వారు భరించమన్నారు కనుకనే అన్నిటిని కూడా ఓర్పుతో సహనముతో భరించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాట్లాడాల్సిన టైం వచ్చిన రోజున ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూనే ఉన్నాం బైబిల్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూనే ఉన్నాం యేసు ప్రభు గొప్ప దేవుడు కాకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని టెలివిజన్లో మాకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు యేసు ప్రభు నిజమైనటువంటి లోకరక్షకుడు దేవుని కుమారుడు కాకపోతే మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి దుర్భాషలు పడాల్సినంత అవసరం మాకేమాత్రం కూడా లేదు యేసు నిజమైన దేవుడు గనక కాకపోతే ఆ కాలంలో పన్నెండు మంది అపోస్తులు వారితో పాటు బర్ణవ ఎపఫ్రాదితు లూక శీల దేవుడర మార్కు వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ఇంకా చాలా మంది స్టెఫను ఆ తర్వాత ఫిలిప్ ఏ విధంగా శ్రమలు కష్టాలు హింస అనుభవించి వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మరణించారు యేసు నిజమైన దేవుడు కానప్పుడు ఎందుకు వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా సోమత ప్రాణ త్యాగం అనేటువంటిది యేసు ప్రభు కొరకు చేస్తారు నిజమైన దేవుడు రక్షకుడు ప్రభు అని నమ్మారు కాబట్టే కళ్ళారా చూశారు కాబట్టి ఆమె ఆయన కొరకు నిజంగానే ప్రాణాలు అర్పించారు కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా ఉమెన్ మ్యారీడ్ టు గాడ్ అనగా నిజంగానే ఆ స్త్రీ యహోవా దేవునికి ఆధ్యాత్మికంగా వివాహం చేయబడుంది ఆటో డ్రైవర్తో ఫోన్లో మాట్లాడుతూ యూట్యూబ్ లో నీ సృష్టికర్తన నీకు భర్త ఉన్నాడట ఆ దేవుడే వాడికి మొగుడు మరి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రియమైన వారులరా నీ సృష్టికర్తనే నీకు భర్త అయి ఉన్నాడన్నటువంటి మాట యశాగ్రంథంలో ఎందుకు రాయబడిందో ఆ వ్యక్తికి నేను ప్రేమతో చెప్పాలి అని అనుకున్నాను ఒక రోజున తల్లిదండ్రులు మనకు విడిపోతారు ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్తాం ఇంట్లో మన అమ్మాయికి పెళ్లి అయిపోతే అమ్మాయి పుట్టింటిని వదిలేసి వెళ్ళిపోతుంది ఇంట్లో మన కుమారుడు పెళ్లి చేసుకుంటే భార్యను తీసుకొని ఇంకొక చోట ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి మరొక చోట కాపురాన్ని పెడతాడు తల్లిదండ్రులకు దూరమైనటువంటి అవకాశం ఇటు కుమార్తెకుంది కుమారునికి ఉంది అదే భార్యాభర్తల బంధం బాగా గుర్తు పిల్లలు ఎంత దూరం వెళ్లిపోయినా అనగా అల్లుడు గాని కోడలు గాని కుమారుడు గాని కుమార్తె గాని ఎంత దూరం వెళ్ళిపోయినా ఏ మాత్రం విడిపోని బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం అందుకనే పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు పెళ్లి కుమారుడిగా పిలువబడుతున్నాడు ఇస్రాయలు పెళ్లి కుమార్తెగా పిలువబడుతుంది కొత్త నిబంధనలు తన కుమారుడైన యేసు ప్రభు అన్నారు వరుణ్ గా దేవుడే పెళ్లి కుమారుడిగా పిలువబడుతున్నారు సంఘం పెళ్లి కుమార్తెగా వధువుగా పిలువబడుతుంది కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు పిల్లల యొక్క బంధం ఒక రోజున తెగి పోదు అని అనట్లేదు గాని తెగిపోతుంది అనట్లేదు గాని విడిపోయేటువంటి అవకాశం ఉంది పరిస్థితులను బట్టి భార్యాభర్తల బంధం నిత్యము కూడా ఉండాలి కాబట్టి అందుకనే ఆ సందర్భంలో చెప్తున్నాడు బైబిల్లో నీ సృష్టికర్తయే నీకు భర్త ఉన్నాడు అనేటువంటి మాట ఇక రెండవదిగా దేవుని పిల్లరా చర్చ్ అనేటువంటిది నాట్ ద అనగా సూర్యుడిని ధరించదు సంఘం అనేటువంటిది కొందరి బలమైనటువంటి అభిప్రాయం ఎందుకంటే కొందరు ఈ నీతి సూర్యుడు యేసు ప్రభుయే కనుక లోకానికి వెలుగై ఉన్నవాడు యేసు ప్రభుయే కనుక అలాంటి యేసు ప్రభును సంఘం కలిగి ఉంది ధరించింది కనుక సూర్యుని ధరించిన స్త్రీ సంఘమే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఒకవేళ అదే నిజమైతే పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించినటువంటి స్త్రీ కనిపించదు కదా ఏడెల మహాశ్రమ కాలము గుండా ఈ ఈ సంఘం అనేటువంటిది వెళ్ళదు కదా అనే బలమైనటువంటి మరొక అభిప్రాయం కూడా వినపడుతూనే ఉంది కాబట్టి రెండవదిగా చర్చ్ ఇస్ నాట్ ద క్లోత్ అనగా సూర్యుని ధరించినటువంటి ఆ స్త్రీ సంఘము కాదు కానీ సూర్యుడిని ధరించినటువంటి స్త్రీ ఇజ్రాయెల్ అవుతుంది అని ఖచ్చితంగా దేవుడిరావు వాదిస్తూనే ఉన్నారు ఇక మూడవదిగా ఫాల్స్ చర్చ్ అనగా అబద్ధబు సంఘం ఈ స్పోకన్ ఆఫ్ యాజ్ హోర్ అనగా హోర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గుర్తుంచుకోవాలి వేష్య కాబట్టి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఎనీ ఫాల్స్ చర్చ్ స్పోకన్ ఆఫ్ యాజ్ హోర్ అనగా ఏదైనా అబద్ధపు సంఘము గనక ఉంటే అది వేషగానే పిలువబడుతుంది నిజమైన క్రైస్తవ సంఘాలే యేసు వారికి సార్వత్రిక సంఘమే పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘం ఎన్నైతే ఫాల్స్ చర్చెస్ ఉన్నాయో అబద్ధపు సంఘాలు చాలా ఉన్నాయి పేర్లు చెప్తే గొడవలు అయిపోతాయి కానీ బాగోదు దేవుడి సన్నిధి యథార్థంగా మాట్లాడుతున్నాను ఆ అబద్ధపు సంఘాలన్నీ కూడా వేషలతోనే సమానం భార్యకు వేష్యకు తేడా తెలియదండి బాగా మీరు గుర్తుంచుకోవాలి చక్కగా కాపురం సంసారం చేసేటువంటి స్త్రీకి ఒళ్ళమ్ముకొని బతికేటువంటి వ్యభిచారికి తేడా ఉందా లేదా కాబట్టి జీవం గల దేవుడైనటువంటి యేసు ప్రభుత్వ వరుణ్ణి పెళ్లి కుమారుణ్ణి పూజించి ఆరాధించేటువంటి వధువైన సంఘం ఆధ్యాత్మికంగా ఆయన్ని భర్తగా గుర్తిస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా అంటున్నాడు అది నిజమైనటువంటి భార్య అవుతుంది అది నిజమైనటువంటి వధువు అవుతుంది అది నిజమైన పెళ్లి కుమార్తె అవుతుంది ఎప్పుడైతే తప్పుడు బోధలు బోధించుకుంటూ సంఘం వెళ్తుందో అది ఫాల్స్ చర్చే అనగా బాగా గుర్తుంచుకోవాలి అబద్ధపు సంఘము మాత్రమే కాదు కానీ అది హోర్గా ఒక వేషగా అది పిలవబడుతూనే ఉంది ప్రక్నగంధం పదిహేడవ అధ్యాయం ఎంత భయంకరం ఒకసారి చెక్ చేసుకోవాలి మన సంఘాల్లో నిజంగా ఏం బోధిస్తున్నారు ఎలాంటి బోధలు బోధిస్తున్నారు అనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కొందరు ఎంత అమాయకులు అంటే యూట్యూబ్లో చెప్పుకొని వెళ్ళిపోతున్నారు చెప్పుకొని వెళ్ళిపోతుంటే మీలాంటి అమాయకులు విశ్వాసులు ఏం చెప్పాలో తెలియక తెలియక సూపర్ బ్రదర్ ఎక్సలెంట్ బ్రదర్ మార్వలెస్ బ్రదర్ వండర్ఫుల్ మెసేజ్ బ్రదర్ వీళ్ళకి మా పదాలు తప్ప నిజంగా డాక్టరిన్స్ ఆఫ్ ద బైబుల్ తెలియదు బైబుల్లో బోధలు తెలియదు కాబట్టి బొట్టు పెట్టుకోండి అన్నా సూపర్ బ్రదర్ మళ్ళీ చెప్పారు పెట్టుకోమని మీరు ఎంత బాగా చెప్పారు బ్రదర్ అనేటువంటి మాటలు నిజంగానే ప్రోత్సహించి యూట్యూబ్లో ఏ కామెంట్ రాయాలో కూడా ప్రైస్ ప్రైజ్ బ్రదర్ సూపర్ బ్రదర్ ఎక్సలెంట్ బ్రదర్ అని రాస్తున్నాడు వీడికి అసలు వాక్యమే తెలియదు కాబట్టి ఊరికి కాంప్లిమెంట్లు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాడు ఒక రోజున మరి అతనితో పాటు అతనితో ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారేమో ఆమె అనకూడదు ఫాల్సియర్స్ తప్పుడు బోధలు ఎట్టి పరిస్థితులు కూడా మనం ఎవరు బోధించకూడదు ఎలాంటి బోధలు అందరూ కూడా కాపర్లు బోధిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నాలుగవదిగా దేవుని పిల్లరా దేర్ ఆర్ త్రీ క్లాసెస్ ఆఫ్ పీపుల్ బాగా గుర్తుంచుకోవాలి బైబిల్ ప్రకారం మూడు రకాల జనాంగాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాయి నెంబర్ వన్ జ్యూస్ అనగా గుర్తుంచుకోవాలి యూదులు అనేటువంటి వాడు నంబర్ టూ చనగా సంఘం అనేటువంటి క్రైస్తవ విశ్వాసులు మూడవదిగా జెంటైల్స్ అనగా అన్ని జనులు ఉన్నటువంటి వాళ్ళు దేర్ ఆర్ ఓన్లీ త్రీ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అనగా మూడు రకాల జనాంగాలు మాత్రమే భూమి మీద ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను జ్యూస్ ఉన్నారు చర్చ్ ఉంది ఆ తర్వాత జెంటైల్స్ ఉన్నారు అంటే యూదులు ఉన్నారు రక్షింపబడినటువంటి వాళ్ళు అనగా ఎవరు అటు అన్ని జనుల్లో నుంచి ఇటు యూదుల్లోంచి రక్షింపబడి ఏసు నమ్ముకున్న వారిని చేచ్చాం సంగం అంటున్నాం అది సెకండ్ కేటగిరీ సెకండ్ క్లాస్ ఇక మూడవ క్లాస్ అంటే తరగతిలోని కాదు అర్థం అంటే రెండవ గుంపుని అడతాం మూడవ అంటే అన్ని జనులు అన్నమాట అంటే దేవుడరా ఇంకా యేసుప్రభును నమ్మనటువంటి వాళ్ళు అవిశ్వాసులు అనేది మనం గుర్తుంచుకోవాలి బైబుల్ కనుక చాలా జాగ్రత్తగా చదివితే డానియల్స్ సెవెంటీత్ వీక్ అనగా ఎంతమందికి నిజంగా దానియల్ యొక్క డెబ్బై వారముల ప్రవచనం అవగాహన ఉంది చాలా మంది కూడా డెబ్బై వారం యొక్క ప్రవచనం అవగాహన నిజంగానే లేదు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే అరవై తొమ్మిదో వారం ఎక్కడ ఆగిపోయింది యేసుప్రభార్ మట్టలాది వారం పామ్ సండే ఎంట్రీ ఇంటూ జెరూసలేం జెరూలేం జెరూసలేం జయ ప్రవేశాన్ని అనే కోల్ట్ అనగా గాడిద పిల్లల మీద కూర్చొని యేసుప్రభార్ మట్టలాది వారం పాంస్ అంటే ప్రవేశం చేస్తారు దానితో దేవుడు గుర్తుంచుకోవాలి ఇక అరవై తొమ్మిదవ వారం అనేటువంటిది పూర్తయింది డెబ్బై వారానికి అరవై తొమ్మిది పూర్తయినప్పుడు మిగిలినది ఎంత ఒక్క వారం మాత్రమే బైబిల్లో కొన్ని చోట్ల ఒక వారం అని అంటే ఒక రోజు రెండవ రోజు మూడు రోజు మూడవ రోజు ఆ విధంగా ఏడు రోజులు బాగా గుర్తుంచుకోవాలి బైబిల్ ప్రకారం ఒక రోజు సంవత్సరానికి సాదృశ్యం కనుక ఏడు రోజు ఒక ఏడు సంవత్సరాలకు సాదృశ్యం కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి అరవై తొమ్మిదో వారము చేసి అక్కడ మధ్యలో ఆపేసి డెబ్బై వారం ఇంకా పూర్తవ్వాలంటే ఆ డెబ్బై వారమే అనగా ఏడు రోజులే ఏడేళ్ల మహాశ్రమ కాలం కాబట్టి డెబ్బై వారముల ప్రవచనం దానిటువంటి ప్రవక్త చెప్పాడు పాత నిబంధనలో యేసు ప్రభుత్వ రెండవ రాకడ గురించి బాగా గుర్తుంచుకోవాలి యాంటీ గురించి గురించి ఎక్కువగా ప్రవచించారంటే దానియలే మొత్తం యేసు ప్రభుత్వ గురించి ఏ పెద్ద ప్రవక్త అతని కన్యక జన్మ మొదలుకొని వెయ్యిండ్ల పరిపాలన వరకు ప్రవచించాడంటే ఏషియా మాత్రమే బాగా గుర్తుంచుకోవాలి చిన్న ప్రవక్తలు యేసు గురించి ఎవరు ఎక్కువగా ప్రవచించారు అంటే జకరియా అనేటువంటి ప్రవక్త మాత్రమే కాబట్టి అంత్యక్రీస్తు రెండవ రాకడా వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా ప్రవచించింది పాత నిబంధనలో ఎవరు అంటే దాని ప్రవక్త బబులోని దేశంలో కాబట్టి దేవుడ డానియల్ వీక్లో దాని వారంలో ప్రవచన పూర్తయింది అరవై తొమ్మిది వారాల పూర్తయింది డెబ్బై వారం రాకముందే గుర్తుంచుకోవాలి మధ్యలో సంఘం అనేది ఎత్తబడుతుంది అంటే డెబ్బై ఓ వారం సెవెంటీ ఏడేళ్ల మహాశ్రమ ఏడు సంవత్సరాలు ఏడు రోజులు ఆ చివరి డెబ్బైవ వారం అనేది రాకముందే మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి ఇప్పుడు ఎంత సమయం పట్టింది అని అంటే రెండు వేల ఇరవై సంవత్సరాలు పట్టింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరాల్లోనే గుర్తుంచుకోవాలి మెస్సియా అనేటువంటి యేసు ప్రభు వారు అభిషక్తుడు అనేది దాని గ్రంథంలో చూస్తాం కాబట్టి ఆయన వచ్చి నిజంగానే గుర్తుంచుకోవాలి లోకానికి రక్షణ తీసుకొని వచ్చి లూకా సువార్త ప్రకారం యేసు చెప్పిన మాట దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్ అనగా ఇది అన్యుల కాలము అని చెప్పాడు కాబట్టి దేవుని యొక్క మహాకృప కృపాకారమే అన్యుల కాలం అన్యుల కాలమే కృపాకాలం ఈరోజు అన్ని జన్ కూడా ఒకప్పుడు జీవం గల దేవుడిని తెలుసుకోలేక సాంప్రదాయాల ప్రకారం ఇతరుల బోధల ప్రకారం మన పితరులు ఏమైతే మతం బోధించుకుంటూ వచ్చారో దాని ప్రకారమే సాంప్రదాయం ప్రకారమే వెళ్తున్నాం టుడేస్ ప్రాక్టీస్ దేవుడు రామారో స్ట్రడిషన్ ఈరోజు ఏమి పాటిస్తామో ఆచరిస్తామో అది తర్వాత సాంప్రదాయంగా మార్చబడుతుంది కాబట్టి టుడేస్ ప్రాక్టీస్ ఈ టుమారోస్ ట్రెడిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఈరోజు మా అమ్మ నాన్న నాకేం బోధించారో మతంలో అది మనకు ముఖ్యం కాదు జీవము గల దేవుడు బైబిల్ ప్రకారం ఏం బోధిస్తున్నాడు మన బోధకులు ఏం బోధిస్తున్నారు సంఘ కాపురు మనకు ఏం బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ప్రకారం మనకేం బోధిస్తున్నాడో అదే నిజమైనటువంటి బోధ యేసు ప్రభే నిజమైన దేవుడు దేవుని కుమారుడు రక్షకుడు మెస్సియా అభిషక్తుడు అనేది గ్రహించాలి కాబట్టి అన్యుల కాలమే కృపాకాలం కృపాకాలంలోనే అన్నిజనులు రక్షించబడుతున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అరవై తొమ్మిదో వారం నుంచి డెబ్బై వారం వరకు మధ్యలో వచ్చిన గ్యాప్ ఇచ్చాడే దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరాలు ఆ కృపాకాలంలో కాలంలో మనం అందరం కూడా రక్షింపబడుతున్నాం ఇంకా ఎప్పుడు డెబ్బై వారం ఏడేళ్ల మహాశ్రమ కాలం రాబోతుందో మనకి ఎవరికి కూడా తెలియదు కాని అంతవరకు కూడా అన్నిళ్ళ కాలం కృపాకాలం కొనసాగుతూనే ఉంది మనలాంటి అన్ని జన్లందరూ కూడా యేసుప్రభున్నది విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది అందరం కూడా దేవుల్లోకి రాగలుగుతూనే ఉన్నాం దేవుని యొక్క మహాకృప మనలో భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగానే మతం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా కులం కానీ వచ్చిన తర్వాత మతం పోయి మెస్సియా మనకు దేవుడు అయిపోయాడు కులం పోయి క్రీస్తు మనకు రక్షకుడు అయిపోయాడు కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారికి కులము లేదు క్రీస్తులో ఉన్నటువంటి వారికి మతము లేదు అందరం కూడా ఒకటైపోయాం దేవుని యొక్క మహాకృప కనుక ఇక్కడ కూడా దేవుని పెట్లారా మధ్యలోనే సంఘం అనేటువంటిది ఎత్తబడినప్పుడు ఏడేళ్ల మహాశ్రమ కాలానికి ముందే గుర్తుంచుకోవాలి ఈ మాట టూ క్లాసెస్ ఆఫ్ పీపుల్ విల్ రిమైన్ ఈ మూడింట్లో జ్యూస్ ఉంటారు జెంటైల్స్ ఉంటారు మధ్యలో ఉన్నారే ఎవరు చేర్చ్ క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు మాత్రం ఎత్తబడి వెళ్ళిపోతారు కాబట్టి అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి మధ్యలో సంఘం అనేటువంటిది ర్యాప్చర్ అవుతుంది అనేది గ్రహించారు జెంటైల్స్ కెన్ పర్సిక్యూట్ ఇస్రాయెల్ బట్ ఇస్రాయల్ కెనాట్ పర్సిక్యూట్ జెంటైల్స్ అన్ని జనులు అనేటువంటి వాళ్ళు ఇస్రాయల్ అని బాగా గుర్తుంచుకోవాలి శ్రమ పెడతారు హింసిస్తారు ఇస్ ఇజ్రాయల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యజనులను హింసించరు అనేది గ్రహించాలి అందుకనే చెప్తున్నాను సో ఉమెన్ ఇజ్రాయెల్ కాబట్టి ఆ స్త్రీ ఎవరు అంటే ఇజ్రాయెల్ అనేది గ్రహించాలి క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నాను సూర్యుని ధరించినటువంటి స్త్రీ జీవం వల్ల దేవుణ్ణి తన జీవితంలో ధరించి ఉంది ఇస్రాయెల్ విడవబడింది కానీ ఇజ్రాయెల్ వెంటబడి ఎవరు తరిమి కొడుతున్నారు యాంటీ క్రైస్ అనేటువంటి వాడు గతంలో ఇస్రాయల్ అందరినీ కూడా హింసించింది శ్రమ పెట్టింది బాధ పెట్టింది ఎవరు నిజంగా అన్ని జనులందరూ కూడా కాబట్టి గతంలో ఇస్రాయెల్ హింసించబడింది భవిష్యత్తులో కూడా హింసించబడుతుంది కనుక దేవుని పిల్లారా ఇజ్రాయెల్ అన్ని జనులను హింసించదు కానీ అన్ని జనులు ఇస్రాయల్ని హింసిస్తున్నారు కనుక హింసించబడుతున్నటువంటి ఆ స్త్రీ ఎవరు అని అంటే ఇజ్రాయెల్ గ్రహించారు ఐదవదిగా గుర్తుంచుకోవాలి ఇజ్రాయల్ ఇస్ వన్ డెల్ట్ విత్ దేవుని పిల్లారా ఇక్కడ ఏది నిజంగానే వ్యవహరించబడుతుంది దేవుని ద్వారా అంటే ప్రకటన ఆరు నుండి పంతొమ్మిది అధ్యాయులు కనుక చదివితే ఇజ్రాయలే మనకు కనిపిస్తుంది కానీ సంఘం మనకు కనిపించట్లేదు బాగా మీరు గుర్తుంచుకోవాలి ఇజ్రాయలే ఆరు నుండి పంతొమ్మిది అధ్యాయాలు ప్రజ్ఞగంధంలో కనిపిస్తుంది కానీ సంఘం మనకు కనిపించట్లేదు అని గ్రహించారు ఇక ఆరవ ఋసువు ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అంటే ఇజ్రాయెల్ అన్నదానికి సన్ మూన్ అండ్ స్టార్స్ సింబలైజ్ ఇజ్రాయెల్ సూర్య చంద్ర నక్షత్రాలు ఇస్రాయళ్లకు సాదృశ్యంగా ఉన్నాయి ముప్పై ఏడవ అధ్యాయం ఏది ఆది కాండం తొమ్మిది నుండి పదకొండు వచన ఎందుకనంటే అప్పుడు యోసేపు చెప్తాడు కదా సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాగిల పడుతున్నాయి ఎందుకు పదకొండు ఉన్నాయి పన్నెండు లేవే ఆ పన్నెండవ నక్షత్రం మన నక్షత్రాల్లో పదకొండవ నక్షత్రం ఈయన తన తమ్ముడితో పది మంది అన్నులతో కలిపితే పదకొండు నక్షత్రాలు అవుతారు యాకోబు పన్నెండు కురు ఒక నక్షత్రం అనే యువసేబు పక్కకు వచ్చాడు అందుకని పదకొండు నక్షత్రాలు అనేటువంటి కుమారులు ఉండిపోయారు సూర్యుడు ఎవరు బాగా వినాలి యాకోబు చంద్రుడెవరు రాహ్యలు సో కాబట్టి ఇలాగా నాకు రా సాగిల పడతారు తల్లిదండ్రులైనటువంటి మీరు పిల్లలు అన్నట్టుగా దేవుడు నాకు కళ్ళ ఇచ్చాడంటే మేము సాగిల పడతామా అని యాకొబు కూడా కోపం వచ్చింది తన పదకొండవ కుమారుని మీద ఆయన అయినప్పుడు కూడా ఇదేదో ఉంది వీడు కల గురించి మాట్లాడుతున్నాడంటే ఇది నేను ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నటువంటి మాట యాకోబు అంటాడు కనుక ఆది కాండంలో ఏదో ఉంది కళలో గొప్పతనం యోసేపు కళ ఇచ్చాడని దేవుడని అది గుర్తుంచుకోవాడు ఏడవదిగా ఎందుకు ఇసాయిలే ఈ స్త్రీ సూర్యుని ధరించిన స్త్రీ అంటే జ్యూస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ స్పోకెన్ ఆఫ్ గోయింగ్ త్రూ ట్రిబులేషన్ యూదులు మాత్రమే ఏడెల మహాశ్రమకుండా వెళ్తారు అన్నదానికి బైబిల్ మనకు బోధిస్తూనే ఉంది మతే శువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మార్గసువార్థ పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనాలు ఇనిమియా గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు నుండి తొమ్మిదవ వచనాలు మీకా గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనం జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం నుండి పదమూడవ అధ్యాయం మొదటి వచనం వరకు ఈ లేఖనాలన్నీ కూడా చదివితే ఓన్లీ జ్యూస్ ఓన్లీ ఇస్రాయల్ విల్ గో త్రూ సెవెన్ ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ ఇస్రాయల్లీ యూదులు మాత్రమే ఏడేళ్ల మహాశ్రమ కాలము గుండా వాళ్ళు వెళ్తారని ఎన్ని దేవుని పిల్లారా బైబిల్లో నేను మీకు ఆధారాలు చూపించాను సో కాబట్టి దేవుని యొక్క మహాకృప పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అనేది ఏ విధంగా బైబిల్లో రాయబడింది అనేది అంతా కూడా వివరించాం దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో రాబోయే ఆదివారాల్లో మిగ మిగతా విషయాలు కూడా ఎర్రని మహాఘట అంటే ఎవరు ఆ తర్వాత ఏడు తలలు కలిగింది ఎవరు ఏడు సామ్రాజ్యాలు ఏంటి పది కొమ్ములు ఏంటి అనేది నిజంగా దేవుడు అనేక విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం చిన్న మనవి మాత్రమే ప్రతి ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు మీరు రండి ఈ టీవీ ఛానల్ దగ్గరికి ప్రతి ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రకటన గ్రంథం వినండి ఎవరు కూడా ఈ కాలంలో ప్రకటన గ్రంథం బోధించట్లేదు దేవుడి కృప దేవుడు నజరిన్కి ఇచ్చాడు దేవుడి మాటలు దీవించక పరిశుద్ధి వాక్యం వెత్తబడింది విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించాలని రాకడకు సిద్ధపరచాలని ఏసుప్రభారి పరిశుద్ధనామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమతండైన దేవుని యొక్క ప్రేమయు ప్రభును రక్షకుడిన యుశుక్రీస్తు వారి కృపయు ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనకు అందరికీ ఆయనను ప్రేమించి ప్రతి బిడ్డకును సార్వత్రిక సంఘానికి నజరీన్ సంఘానికి సదాకాలం తోడయిండును గాక ఆమెన్